బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. అలాగే నీతి ఆయోగ్ సమావేశం, పార్లమెంటు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి, మరి ఏపీ సీఎం జగన్ పర్యటన ఢిల్లీలో ఏ విధంగా జరిగింది, అలాగే ఎవరెవరిని కలిశారు, ఏ అంశాలపై చర్చించారు? కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పర్యటన ముగించుకొని విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరడం జరిగింది. ఢిల్లీ పర్యటనలో పార్లమెంట్ ప్రారంభోత్సవం, నీతి ఆయోగులు సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్లతోటి సమావేశం అవడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే నిన్న రాత్రి కూడా ఆయన అమిత్ షా కోసం అమిత్ షా తో కలవ భేటీ అవ్వడం జరిగింది. అయితే అమిత్ షా భేటీతోటి కొంత ఆయన ప్రయత్నాలు చేయడము, మొన్న రాత్రి కూడా అమిత్ షా ను కలిసే ప్రయత్నం చేయడంతో కొంత ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదన్న వార్తలు అయితే వినబడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా వివేక హత్య కేసు తర్వాత సిబిఐ దర్యాప్తు పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రితో భేటీ కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేశారన్నది కూడా రాజకీయంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సిబిఐ అఫిడేవిట్ వెలుగులోకి వచ్చిన తర్వాత అందులో అనేక సంచలనమైన విషయాలు కూడా ఉండడం జరిగింది. వీటన్నిటిపైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయంగా కొంత చర్చ జరగడం జరిగింది. వివేకానంద హత్య విషయంలో బయట ప్రపంచానికి తెలియకముందుకే జగన్మోహన్ రెడ్డికి తెలుసంటూ కూడా సిబిఐ తన అఫిడేవిట్ లో పేర్కొవడంతో అసలు వీటన్నిటి కోసమే జగన్మోహన్ రెడ్డి అమిత్ షా తోటి కలుస్తున్నారా అన్న కొన్ని రాజకీయంగా చర్చ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపైన, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ పైన కూడా ఆయన అమిత్ షా తో భేటీలో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే పోలవరానికి సంబంధించిన అంశము, రాష్ట్రానికి ఏదైతే విభజన హామీలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. మరి 3 రోజుల పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఓకే గోపి, అయితే ఇప్పటికే ఏపీ సీఎం కార్యాలయం నుండి ఆయన ఢిల్లీ పర్యటన వివరాలు అయితే వెల్లడించడం కూడా జరిగింది. మరి ఒకవైపు అయితే రాజకీయాల్లో మరికొన్ని ఏదైతే వివేక హత్య కేసు కోసమే ఆయన వెళ్తున్నారు, ఢిల్లీ పర్యటన చేస్తున్నారు అన్నట్టు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా సిబిఐ అఫిడేవిట్ దాఖలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురావడంతో ఆయనకు ముందే తెలుసు అన్న పేరు రావడంతో కొంత ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ కోసం ప్రయత్నాలు చేయడము, వరుసగా 2 రోజులు కూడా అమిత్ షా టైం అడగడంతో కొంత నీతి ఆయోగ్ కార్యక్రమాలు ఉన్న రోజు కూడా దాదాపు 11 గంటల ప్రాంతంలో అమిత్ షాను కలిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వర్గీయులు చెప్పడం జరిగింది. మరి 11 గంటల తర్వాత కూడా ఆయన అమిత్ షాను కలిసే ప్రయత్నం చేయడం జరిగింది. మరి నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో అమిత్ షాను కలిశారు. అయితే ప్రధానంగా వివేక హత్య తర్వాత జరుగుతున్న పరిణామాలు, అవినాష్ రెడ్డికి కోర్టులో ఎదురవుతున్న ఇష్యూస్ కావచ్చు, సిబిఐ దాఖలు చేసిన అఫిడేవిట్ సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉంది కాబట్టి సిబిఐ తన పేరును ప్రస్తావించింది అనేదే ప్రధానంగా ఆయన ప్రత్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అమిత్ షాను ఇదే విషయం పైన ఆయన మాట్లాడేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా కొంత రాజకీయంగా చర్చ జరిగింది. వివేక హత్య తర్వాత అప్పట్లో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, టీడీపీ ప్రభుత్వం వల్లే హత్య చేయించి ఉండొచ్చు అంటూ కూడా కొంత వార్తలు వచ్చిన నేపథ్యంలో అతను అంతకులు ఎవరు అన్న దానిపైన వైఎస్ వివేక కూతురు వేసిన పిటిషన్ తోటి సిబిఐ దర్యాప్తు కొనసాగించడం జరిగింది. మరి సిబిఐ ఇప్పటికే ఈ జూన్ 30 వరకు కూడా కేసు క్లోజ్ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు గడువు వేయడంతో కొంత విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారంతా కూడా సిబిఐకి సహకరించట్లేదు కాబట్టి వాళ్ళని అరెస్టు చేసి విచారిస్తే మరికొన్ని విషయాలు తెలుస్తాయి అనేది కూడా ప్రధానంగా
సిబిఐ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఉంది. అందులో ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్న పేరు ప్రస్తావించడం చేయడంతో అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అన్న కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడము, ఆయన అపాయింట్మెంట్ కోసం దాదాపు 2 సార్లు కూడా ప్రయత్నాలు చేయడము, నిన్న రాత్రి కలిసి అనేక అంశాలపైన కూడా చర్చించినట్టయితే మనకు సమాచారం అయితే అందుతుంది. మరి చూడాలి దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి, రానున్న రోజుల్లో సిబిఐ ఏదైనా వెనక్కి తగ్గుతుందా లేదంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది అఖిల. రైట్ గోపి, థ్యాంక్ యూ.